हेलो फ्रेंड्स मी प्रसाद सिंगर अपु वेलकम टू प्रसाद पिक्टोरियल्स सब्जेक्ट एंटे लाइट पेंटिंग फोटोग्राफी लाइट पेंटिंग फोटोग्राफी ఎలా చేస్తారు అనుకుంటారా ఏం లేదండి ఇదిగో చూడండి ఇది సెక్యూరిటీ లాటి ఇది మనకు అమెజాన్ లో దొరుకుతది అండ్ దీనికి మేము ఒక టార్చ్ లైట్ యూస్ చేస్తాము అది కూడా అమెజాన్ లో దొరుకుతది వీటి రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో బాక్స్ లో పెడతాను చూసుకోండి సో ఈ రోజు లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ వీటితో చేస్తున్నాము ఈ రోజు మన మోడల్ మోడల్ కాదండి హీరోయిన్ హీరోయిన్ ఎవరు అనుకుంటారా ది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూనమ్ కౌర్ గారు సో ఈ రోజు పూనమ్ కౌర్ గారు మనకు మోడల్ గా ఉంటుంది सो ई लाइट पेंटिंग फोटोग्राफी की सपोर्ट सो एलांटि फोटो शूट पूनम कौर मीदी चुदामा मैं लाइट पेंटिंग फोटोग्राफी कदा सो एला प्लान कैमरा सेटिंग्स डाउट रावच्छु सो दी लांग एक्सपोजर फोटोग्राफी अंटार सो दी मन बी शटर शूट आउटपुट एला उंटदो चूडंडि కంప్లీట్ అయ్యింది మీకు పిక్చర్స్ అన్ని నేను డిస్‌ప్లే లో చూపిస్తుంటాను సో దీని గురించి పూనమ్ కౌర్ గారు ఏమంటున్నారో చూద్దాం హై హై ఎవరీవన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రసాద్స్ ఫోటోగ్రఫీ ద లైట్ VFX ఫోటోగ్రఫీ వాస్ రియల్లీ రియల్లీ వెరీ గుడ్ ఐ ఆల్వేస్ లుక్డ్ ఫర్ సంథింగ్ విచ్ కెన్ రిప్రజెంట్ మై మెడిటేటివ్ స్టేట్ అండ్ ప్రసాద్ గారు ఫ్రమ్ లీఫ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్ టు వర్క్ విత్ యు నేను ఒక యాడ్ చేస్తున్నప్పుడు మీరు యాస్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్ యు ట్రై డూయింగ్ దిస్ ఫోటోగ్రఫీ ఇట్స్ ఎ లిటిల్ డిఫికల్ట్ టు స్టాండ్ ఇన్ దట్ పొజిషన్ బట్ ఐ రియల్లీ రియల్లీ లైక్ దోస్ పిక్చర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫోటోగ్రఫీ సో ప్రసాద్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్యూ ఫర్ ది పిక్చర్స్ లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ చేశాం కదా అవి సిస్టమ్ లో కాపీ చేశాం పిక్స్ ఎలా వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం అండ్ స్లో షట్టర్ ఫోటోగ్రఫీ కదా ఇది సో చిన్న చిన్న ఇబ్బందులు కూడా అయ్యాయి ఎందుకంటే అవుట్డోర్లో ఫోటో షూట్ చేసాం కదా అంటే ఆ డ్రెస్ ఎయిర్కి కొంచెం మూమెంట్ అవ్వడం వల్ల స్లో షట్టర్ ఫోటోగ్రఫీ కాబట్టి కొంచెం ఇదైపోయింది సో అయినా ఎలా వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం సో ఇది చూడండి పిక్చర్ ఆల్మోస్ట్ బాగుంది మోడల్ కొంచెం మూమెంట్ అయ్యింది ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా షేక్గా ఉంది పిక్చరు అండ్ ఈ డ్రెస్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ షేక్గా వచ్చింది కాకపోతే రౌండ్ పెయింటింగ్ లైట్ పెయింటింగ్ బాగా వచ్చింది నెక్స్ట్ సేమ్ పెయింటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది యాజ్ ఇట్ ఈస్ సేమ్ డ్రెస్ కొంచెం ఎయిర్ అక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఆ డ్రెస్ చిన్న చిన్న మూమెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం డ్రెస్ అనేది షేక్ అయినట్టుగా వచ్చింది ఇది కూడా అంతే మిగతా అంతా బాగుంది ఇక్కడ ఎయిర్లో ఏదైతే హ్యాండిల్ చేసిందో ఈ పార్ట్ మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ అయింది సో
ఇది కూర్చోబెట్టి తీశాను ఇంకా, అంటే ఎయిర్ మూమెంట్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి కూర్చోబెట్టి షూట్ చేశాను ఇది. సో దీనివల్ల కూర్చోబెట్టి షూట్ చేయడం వల్ల ఏంటంటే డ్రెస్ ఎక్కడ మూమెంట్ అవ్వదు కదా. మోడల్ అంటే పూనం గారు కూడా కొంచెం పర్ఫెక్ట్గా స్టాచ్యూ లాగా పర్ఫెక్ట్ పోజింగ్ చేశారు. సో అప్పుడు మనకి లైట్ పెయింటింగ్ ఎఫెక్ట్ బాగుంది, ఇక్కడ పూనం గారు బాగున్నారు అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఇది ఈ పిక్చర్ సేమ్ ఇదే పొజిషన్లో ఇంకొక ఫోజ్ కూడా తీసుకున్నాను పెయింటింగ్ ఎఫెక్ట్ చేంజ్ చేసి. సో ఈ ట్యూబ్ లైట్ మూమెంట్ కొంచెం డిఫరెంట్గా డిజైనింగ్గా రోల్ చేశాడు, దానివల్ల చూడండి దీని ఎఫెక్ట్ ఎలా ఉందో. సో ఇక్కడ పూనం గారు అల్టిమేట్గా చాలా బాగుంది, స్టాచ్యూ లాగా ఎక్కడ చిన్న మూమెంట్ కూడా ఇవ్వలేదు అండ్ వెనకాల లైట్ పెయింటింగ్ కూడా ఫైనల్లీ ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. అంటే ర్యాండమ్గా ఒక 15-20 పిక్స్ షూట్ చేస్తే మనకు 2 పిక్చర్స్ బాగా వచ్చాయి. సో ఇందులో ఇది లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ కాబట్టి అంటే చిన్న మూమెంట్ చేంజ్ అయినా చిన్న మూమెంట్ జరగొచ్చిన అవుట్పుట్ పోద్దండి. ఎందుకంటే ఇక్కడ మోడల్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, కెమెరా పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, షట్టర్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లైటింగ్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ కలిస్తేనే లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఫేస్ లైటింగ్ అండ్ బ్యాక్ లైటింగ్ సేమ్ టైమింగ్, మనం బి షట్టర్లో ఎక్స్పోజ్ చేస్తాం కదా, ఓ 3-5 సెకండ్స్ యూజ్ చేస్తాం కదా, ఆ టైమింగ్ అన్ని కాంబినేషన్ కలిస్తేనే లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ ఫేస్ లైట్కి మాత్రం చిన్న మొబైల్ టార్చ్ ఉండే మా దగ్గర, ఆ మొబైల్ టార్చ్తో ఒక 2 సెకండ్స్ ఆన్ చేసి ఆఫ్ చేయించాను ఫేస్ లైటింగ్ కోసము. బ్యాక్ లైట్ కోసం అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదండి ట్యూబ్ లైట్, ఆ ట్యూబ్ లైట్తో రౌండ్ చేశాడు. ఆల్రెడీ మీకు మేకింగ్ వీడియోలో ఆల్రెడీ కనబడుతుంది, మీకు తెలిసిపోద్ది ఇలా షూట్ చేశారనేది. సో అలా జరిగింది. అండ్ ఈ లైట్ పెయింటింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్యూబ్ లైట్స్, డిజిటల్ ట్యూబ్ లైట్స్ చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంకా మనము ముందు చాలా ఎపిసోడ్స్ చేసేది ఉంది కదా, ఇంకా వేరే ఎపిసోడ్స్లో లైట్ పెయింటింగ్ మీద ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తాను. చూసారు కదండి లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ. నా నెక్స్ట్ అప్డేట్ ఫోటోగ్రఫీ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ పిక్టోరియల్స్.